గారు అన్నట్టు ఆపతలు ఒక సైతాన్ సోదరుని వల్లే వస్తాయి. ఆ సైతాన్ని ఎప్పుడన్నా ఒకసారి మందు తాగితే నాగమ్మ గారు బీదీగా తిరిగి నాకు కోపం వస్తుంది. రెండు సార్లు కొట్టి ఇదివరకు నాకు మందు అలవాటు లేదు. మళ్ళీ ఆ పాత రోజుల్లోకి దేవుడి సన్నిధిలో అప్పుడు నడిచాను. మళ్ళీ ఆ దేవుడి సన్నిధిలోకి వద్దామని నేను కోరుకొని బాప్టిజం తీసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన బాప్టిజం తీసుకుంటుందంటే ఎవ్వరు నమ్మట్లు. నేను ఆడ కూడా బాప్టిజం తీసుకుంటే వెళ్తున్నానంటే అందరు అడ్డం తిరిగిన వాళ్ళే వద్దని. నేనేదో రప్పించడానికి ఆయన ఆ మాట మాట్లాడుతుండే వద్దు నువ్వు నిన్ను సంపుతుడు అని అంటున్నారు. అయినా కానీ నేను దేవుడి మీద ఆధారపడ్డా. మన పోయిన గురువారం కాడించి శుక్రవారం ఉండ ఎప్పుడున్నా కానీ తన గురించే నేను తను మారాలనే నేను కోరుకుంటున్నా. కానీ తని లోకంలో పాపంలో జీవించటం ఇష్టం లేదు. మేమందరం ఆ కుటుంబం అంతా దేవుడిని ఆనుకొని ఉండాలని ఆశపడ్డా. బాప్టిజం తీసుకున్న కాడి నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉండ. మొన్న కూడా ప్రభు నేను ఎందుకు ప్రభు ఏ లోపం ఉంది నాలో, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నా కుటుంబం ఎంత చల్లాపల్లమైందని చాలా దుఃఖపడ్డా. పైననే గాని నాకు మనశ్శాంతి లేదు. ప్రభు అసలుకి ఎందుకు ఇడిచిపెట్టు ప్రభు అని ఉపవాసం ఉండి ఒక్కదాన్నే గదిలో పండుకొని ఎంత ఏడ్చానంటే ఆయనకే తెలుసు. ఏడవంగా ఏడవంగా అన్ని పాదాలు పట్టుకొని ఘోషాడంగా ఘోషాడంగా నాకు ప్రభు ఇతనికి బాప్టిజం ఇస్తున్నానని సురేష్ ద్వారాగా నాకు బయలుపరిచిండు. ఇదే చర్చిలో ఇక్కడ ఒక తెల్లని బట్టలు కట్టుకొని గుంజ పట్టుకొని ఒక ఎత్తి నిలబడితే పావురం వచ్చి రెక్కరెక్కలాడుకుంటారు. పావురం అతని కాడు నిలబడి చూస్తుంది. ఇతనికి బాప్టిజం ఇస్తుండు. నేనైతే అతనికి చూస్తున్నా. నేనైతే అయ్యో నేను ఆ చర్చిలో ఉండి ఆ పాస్టర్ గారు ఏమన్నా అట్టుడయ్యేమో. మళ్ళీ ఆ పాస్టర్ గారిని అబ్బాయిని అను గురుకొని సనుక్కుంటున్నాం ప్రభు. అలాంటిది రానిపోయా తను మారకమే నాకు కావాలా, నా కుటుంబం నీళ్ళు నరటే కావాలా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు కొన్ని చీకటిని కొంత ఆ చీకటి ఆవిరిని కూడా చూపించిండు. చూపిస్తే నా స్థలంలో కానీ నాతో కానీ నా భర్తలో కానీ ఎవరిలో కానీ ఆ చీకటి అన్న పొగని రానిపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు సురేష్ ద్వారాగా ఒక వెలుగుని చూపించిండు. ఆ వెలుగులోకి నన్ను నడిపించిండు. రాత్రి వచ్చిన దర్శనం ఇది. ఇక నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, ఎవరు వద్దన్నా కానీ నేను వెళ్ళిపోతా. అతనికి ఏ ఉద్దేశం తీసుకుంటుందో ఏ ఉద్దేశం ఉందో నాకైతే తెలీదు. అయినా కానీ ముందు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది అనుకున్నా. నేను దేవుడిచ్చిన నిర్ణయం అనుకొని నేను వెళ్ళిపోతున్నా. అతని ముందు బాప్టిజం తీసుకున్నాక ఆయన చిత్తం అయితే ఆయనే నడిపిస్తాడు. అయితే దాని ఆయన ఆ రీతిగా నడిపించి కనుక సంకితే చచ్చిపోతాను చెప్పి ఈ రోజు నేను వచ్చా. తను పరిపూర్ణంగా మారటమే నాకు కావాలా. మేమందరం ఏ రీతిగా చిల్లకాలమైనమో ఈ రోజు మళ్ళీ దేవుళ్ళ కట్టబడి అందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థన చేసుకొని బయలుదేరి రావటం జరిగింది. ఇంకా తను మారాలా, ఇంకా తను పరిపూర్ణంగా ఉండాలని మీ అందరు ప్రార్థన చేయమని మీ ద్వారా సహాయం కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే బాప్తిస్మం అనేది అనేక రకాలు, ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే దానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన గారు తీసుకుంటున్నటువంటి ఈ బాప్తిస్మానికి అనుకూలమైనటువంటి వాక్యం ఒకటి, ఆ వాక్యాన్ని చదువుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. ఓ మనిషి రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 53వ కీర్తన చదువుతున్నాడు. చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపించాడు. ఓ పాస్టర్ గారిని ప్రేరేపించాడు, నువ్వు ఫలాని స్థలానికి వెళ్ళు, ఫలాని స్థలంలో ఒక ఆ వాడెక్కు ఆ రథం ఎక్కువ అని చెప్పాడు. ఈ పాస్టర్ గారు వెళ్ళి రోడ్డు మీద నిలబడ్డాడు. ఎంత పరిగెత్తాడు అని అంటే
ఆయన దాదాపుగా ఒక 50 60 కిలోమీటర్ల అవతల ఉంటే ఆయన కన్నా ముందే పోయి రోడ్డు మీద నిలబడ్డాడు ఆయన అంత స్పీడ్గా పరిగెత్తే కృప పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు అనబడినటువంటి ఒక సువార్తికి పంపించాడు ఆయన వెళ్ళి దారిలో నిలబడ్డాడు ఆయన చదువుకుని ప్రస్తా ఉన్నాడు ఆయన ధ్యానమంతా ఆయన ధ్యానమంతా కూడా ధర్మశాస్త్రం మీద చదువుతూ ఉన్నాడు చదువుతూ 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 ఉన్నప్పుడు ఆయనకు స్వరం వినబడింది ఏంటంటే చదువుతున్నది నువ్వు గ్రహించుతున్నావా అనే మాట వినబడింది అప్పుడు దిగ్గున తలపైకి ఎత్తి చూసినప్పుడు దారి చూపెట్టేవాడు లేకపోతే నాకు దారి ఎలా తెలిసింది అని అనేసరికి మరి నేను వచ్చి నీకు సహాయం చేయమంటున్నప్పుడు సరే రాని పైకి ఎక్కి రథంలో కూర్చోబెట్టుకుంటాడు ఆయన ఆ 53వ కీర్తనకు సంబంధించి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను అన్వయించి చెబుతా ఉన్నప్పుడు ఆయన సడన్గా వెళ్తా వెళ్తా ఉన్నప్పుడు ఒక నీళ్లకుంట ఒకటి వచ్చింది నీళ్లకుంట ఒకటి రాగానే అంటాడు ఇదిగో నీళ్లు ఇక్కడ నేనున్న బాప్తిస్మకి నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా బాప్తిసం తీసుకుంటానంటే నాకు ఏ అడ్డు లేదంటాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఆ మాట అనగానే బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడినటువంటి ఆ మనిషి అంటాడు నాకు ఇష్టమే అంటాడు వెంటనే వాళ్ళిద్దరు కలిసి నీళ్ళలో దిగుతారు బాప్తిసం ఇచ్చిన తర్వాత రథంలో ఎక్కి బాప్తిసం తీసుకున్న వ్యక్తి ముందుకు పోతాడు ఈ పాస్టర్ గారు అదే విధానంతో ఇంటికి వస్తాడు అంటే నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే స్పాట్లో కేవలం ఒక గంట గంటన్నర ప్రయాణంలోనే ఆ వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆ మనిషి అంతకుముందు ఎలా జీవించాడో తెలియదు ధర్మశాస్త్రం చదువుతున్నాడు అంటే కాస్తో కోస్తో ప్రార్థన పరుడే అయి ఉండాలి ఏది ఏమైనప్పటికీ స్పాట్లో నిర్ణయం తీసుకున్నాను నేను బాప్తిసం తీసుకోవాలి నేను పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి అని బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడితే పాస్టర్ గారు ఏమంటున్నాడు ఒకటే మాట అపోస్తుల కార్యాలు 8:37 ఫిలిప్ అన్నాడు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను అతను అంటున్నాడు యేసుక్రీస్తు దేవుడని దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని ఉత్తరం ఇచ్చాను అంటే సమాధానం చెప్పాడు అప్పుడు ఫిలిప్పను ఆ వ్యక్తి ఇద్దరు కూడా నీళ్ళల్లోకి దిగారు అంతటి ఫిలిప్ అతనికి బాప్తిసం ఇచ్చాను వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్ను కొనిపోయాను ఆ వ్యక్తి సంతోషంగా తన దారిని అతను వెళ్ళిపోయాడు అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనే విషయాన్ని మనం అపోస్తల కార్యాలు 2:37 చదివితే 38వ వాక్యంలో పేతురు అన్నాడు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని చెప్పి మారు మనస్సు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాళ్ళు బాప్తిస్మం పొందాలి బాప్తిస్మం ఎందుకు పొందాలంటే మనసు మార్చుకోవడం కోసం అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఆలోచనలు అప్పటిదాకా ఉన్నటువంటి తలంపులు అప్పటిదాకా తాగుళ్ళు అప్పటిదాకా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మానుకోవడానికి సిగరెట్లు తగాదలు తిట్లు లేదంటే దొంగ మాటలు పనికిమాలిన మాటలు మానుకోవటానికి మారు మనసు పాపక్షమాపణ అంటేనేమో దేవుడు మన కోసం పెట్టినటువంటి ప్రాణం ఆ త్యాగానికి విలువను నిలబెట్టడం కోసం మనం చేసినటువంటి పాపాలు జన్మతహా వచ్చినటువంటి పాపాలను తీసివేసుకోవడం కోసం పాపక్షమాపణ అందుకని ఈ రెండు విషయాల్లో ఏమంటే మీరు మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందుతున్నారు మనసు మార్చుకోవడానికి పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొందుతున్నారు మీకు ఏ అడ్డంకి లేదు మిమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదుగా బాప్తిసం తీసుకోమని మీ హృదయపూర్వకంగా తీసుకుంటున్నారు కదా మరి వారం వారం ప్రతి ఆదివారం ప్రార్థనకు రావాలి ఎన్ని పనులు ఉండవు వచ్చిన తర్వాత చిన్నగా అన్ని విషయాలు దేవుడి ద్వారా మీరు నేర్చుకోవాలి దేవుడికి చెందవలసిన దాన్ని దేవుడికి చెందించాలి మీరు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి పాత స్నేహాలు పాత ఆలోచనలు పాత అలవాట్లు మరలా మీలోనికి రాకూడదు ఎస్ ఎందుకంటే మీకు ఇంకా అవకాశం ఉంది మీరు ఒకవేళ ఇంకా ఇంకేదైనా ఆలోచించుకోవాలి నాకు సమయం కావాలన్నా కూడా సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా లేదు నేను అన్నీ సిద్ధపరచుకొని నేను బాప్తిసం తీసుకోవడానికి వచ్చా వెళ్దాం పా అన్న ఏట్లోకి పోదామన్నా ఇష్టమే లేకి బండి ఎక్కుదామన్నా ఇష్టమే ఎందుకు పోదాం చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు నాయన. మరి నీ కృపను బట్టి చివరి అవకాశంగా మరొకసారి కూడా మేము నా తండ్రి సంఘ పక్షాన మేము సంఘం ఎదుట అడిగి ఉన్నాం నాయన. ఇటు వెళ్దాం అన్నప్పుడు తీసుకున్న నిర్ణయం సరైంది కాబట్టి నీళ్ళల్లోనికి బాప్తిస్మం తీసుకుందాం. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు నిమిత్తం నాకు రక్షణ కావాలి బాప్తిస్మం కావాలి
అన్ని నేను అలవాట్లు వదిలిపెట్టుకోవడం కోసమే. ఏసై ఉంటేనే, ఏసైలో ఉంటేనే నాకు అలవాట్లు దూరం అయితేనే ఉద్దేశం కలిగి బలమైన నిర్ణయం తీసుకున్నాడు నాయన. ఈ నిర్ణయం స్థిరపరచబడునుగాక, ఈ నిర్ణయం శాశ్వతంగా ఉండునుగాక, ఈ నిర్ణయానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన ఆయన గారిలో శాశ్వతంగా ఉండునుగాక, అందుకు మేమందరం సహకరించే వ్యక్తులుగా ఉందుముగాక. ఇక మీదట ఈ కుటుంబంలో ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బందులు లయమైపోవునుగాక, ఆ చీకట్లు లయమైపోవునుగాక, ఆ దురాత్మ ప్రభావాలు లయమైపోవునుగాక, ఆ కుటుంబం నీ వెలుగుతో నింపబడునుగాక, ఈ కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాలు నీ ఆత్మతో తెల్లగా మార్చబడునుగాక, రాతి గుండెలు తీసివేసి మాంసపు గుండెలు వచ్చునుగాక, ప్రతి స్త్రీకి వచ్చునుగాక, ప్రతి పురుషుడికి వచ్చునుగాక, కుటుంబ సభ్యులందరికీ ఆ మంచి మనస్సు కలుగునుగాక. అనుగ్రహించి నీ చిత్తాన్ని నెరవేర్చమని, సహకరించి అన్ని విషయాల్లో నీ దీవెన దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగిన ప్రదాన్ని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. హల్లెలూయా. హృదయపూర్వకంగా తీసుకుంటారు, సంఘానికి అనుకూలమైన జీవితాన్ని చేస్తారు, ప్రతి ఆదివారం ప్రార్థనలో ఉంటారు, అన్ని విషయాలు బలలో పరిస్థితులు పాల్గొంటారు, దేవుడికి చెందాల్సింది దేవుడికి ఇస్తారు. అంటే కానుకలైనా ప్రార్థన పరిస్థితులైనా మొదటి సమస్తం వీటన్నిటిలో ఏం చేసి లేదు, పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకోవడానికి ఇష్టపడతాను. ఓకే, దేవునికి స్తోత్రం కలిగింది కాక మోకాల మీద నేను వెనక్కాను, చాలా ఇబ్బంది హాస్పిటల్ నేను 3 సార్లు ముంచుతాను. నేను చెప్పినప్పుడు దేవానికి స్తోత్రాలు నాయన. ఈ బిడ్డను ప్రభువా, ఈ బిడ్డను నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఏ ఇబ్బంది లేకుండా, ఎవరి బలవంతం లేకుండా, హృదయపూర్వకంగా మారు మనసు నిమిత్తం మనసు మార్చుకోవాలని, పోయినటువంటి మంచి జీవితాన్ని తిరిగి పొందాలనే ఉద్దేశంతో అది కేవలం నీ ద్వారాగే సాధ్యమని గ్రహించి బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డారు నాయన. బాప్తిస్మం అనేది నా హృదయానికి కంచె లాంటిదని, బాప్తిస్మం అనేది నా ఇంటికి ప్రహరీ గోడ లాంటిదని, బాప్తిస్మం అనేది నా శరీరానికి వస్త్రం లాంటిదని ప్రభువా గ్రహించి తనను తను కాపాడుకోవడానికి నేను తీసుకున్నటువంటి సిద్ధపాటును ప్రభువా మీరు అంగీకరించండి. అల్పుడునైన నేను ప్రభువా బాప్తిస్మడానికి సిద్ధపడుతున్నాను, నన్ను అంగీకరించండి. సంగతిలో ఉన్నాడు రక్షణను బట్టి ప్రభువా నీ పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుందని మేము నమ్ముతున్నాం. నా నమ్మకంపై ఆమెన్ అనే ముద్రను వేయండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మిస్తున్నాను ఆయన, మీరు స్వీకరించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.